ఇంత బాగయ్యింది అనే విషయం జిల్లా పబ్లిక్కి తెలియాలి. ఇప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు ఎందుకు? ఇన్ని సర్వీసెస్ ఇక్కడ ఉంటుండగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్ష రూపాయలు పేమెంట్ చేయడం ఎందుకు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని రూపురేఖలన్నీ మారిపోయినాయి. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఒకేసారి ఈ హాస్పిటల్లో 800 పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరమైతే ఇతరుల మీద ఆధారపడకుండా సప్లై చేసేటువంటి ఎక్విప్మెంట్ని పెట్టి ఇప్పుడే ఇనాగరేట్ చేశారు రెవెన్యూ మినిస్టర్. అన్ని వేకెన్సీస్ ఫిలప్ చేశారు, టెక్నీషియన్స్ తీసుకొచ్చారు, మెడిసిన్స్ పెట్టారు, బడ్జెట్ మస్తుగా పెట్టారు, 900 బెడ్స్ రెడీ చేశారు. ఎందుకు ఇంకా వెళ్తారు ఎక్కడికో దగ్గరికి? ఇది కారణం ఏంటంటే మేము అక్కడక్కడ చెప్పలేకపోవడం, మీరు కూడా దాన్ని వెలుగులోకి తీసుకురావు. దీనివల్ల ఏమవుతుంది? ప్రైవేట్ హాస్పిటల్స్ అమాయకులైన ప్రజల వద్ద నుంచి అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారు. వాళ్ళు తప్పని నేను అనలేను. ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉంటుండగా, ఇంతమంది ఎమినెంట్ డాక్టర్స్ ఇక్కడ ఉంటుండగా, సర్జన్స్ ఉంటుండగా, ఇంతమంది నర్సింగ్ స్టాఫ్ ఉంటుండగా, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత సీనియర్ స్టాఫ్ ఉన్నారు? ఎంత ఇంత ఎక్విప్మెంట్ ఇంకెక్కడ ఉంది? ఇది ఎందుకు ఉపయోగించుకోరు? ఉపయోగించుకోకపోవడం వేరే విషయం, ప్రజలకు ఉపయోగపడాలి, దానివల్ల అలా ధనం ఖర్చు కాకూడదు. ఇది కొద్దిగా పబ్లిష్ కావాలని నేను కోరుతున్నాను. ఈవేళ మరొక ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ రావడం, పీడియాట్రిక్స్లోకి 25 బెడ్స్ రావడం చాలా సంతోషం. దీనికి అంతటికీ ప్రచారం, ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే కేవలం రిఫరల్గా పనికొచ్చేది కానీ ఇదేమీ ట్రీట్మెంట్ అయ్యేది కాదని ఒక భావన ఎప్పటి నుంచో ఉండేది ఈ హాస్పిటల్కి. ఆ రోజులు ఇప్పుడు పోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మెడికల్ అండ్ హెల్త్కి, హాస్పిటల్ మెయింటెనెన్స్కి, హాస్పిటల్ ఉండ రిక్రూట్మెంట్ అన్నీ కంప్లీట్ చేశారు కదా. ఇది ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎక్కడికి పోయినా మాట్లాడుతుంటాను ఇది చేయాలని. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి మాకు పలానా ఇంకొక హాస్పిటల్కి ఉత్తరం ఇవ్వండి అని చెప్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తామని చెప్పరు. నేను తిట్టి మరీ పొండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పొండి అని చెప్తాను. ఇంత ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఇంకెక్కడ లేరు, ఇంత సీనియర్స్ నర్సింగ్ స్టాఫ్ ఇంకొక దగ్గర లేరు, ఇంత ఎక్విప్మెంట్ ఇంకొక దగ్గర లేదు ఈ జిల్లాలో, ఈ ఒక్క హాస్పిటల్లోనే ఉంది. దయచేసి మీ అందరూ అవకాశం ఉన్నంత మేరకు ఎక్కడికక్కడ ఇది విషయం చెప్పండి. మన జిల్లా ప్రజలకు ఇది ఉపయోగపడాలి. ఇంత పెద్ద ఎత్తున ధనం వెచ్చిస్తున్నప్పుడు ఇది ప్రజలందరికీ ఉపయోగపడాలన్నది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.